ఏమన్న ఆయన కలుగు చేసే ఒక అద్భుతమైన అనుభవం ఏంటంటే మనకు వినబుద్ధిని పుట్టిస్తున్నాడు. అయితే వినబుద్ధిని పుట్టించుచున్నాడు కదా అని అన్ని వార్తలు వినదగినవి కావు మనకు. ఎందుకు ఆయన వినబుద్ధిని పుట్టించుచున్నాడు? ఇప్పుడు చూడండి, మనకు దేవుడు రెండు కళ్ళు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు ఆయన రెండు కళ్ళు? ఎందుకు ఇచ్చాడండి? దరిద్రతను అంతటిని చూసుకుంటూ కూసోమనా? ఆ మధ్యలో ఒక తల్లి జీసం గారిని అడిగిందంట, నాయన కళ్ళు తేటగా కనిపించట్లేదు, నా కోసం ప్రార్థన చేయను ఆయన అంటే ఈసన్న గారు సరదాగా అన్నాడట. అవని ముసలమ్మ పెద్ద ఆవిడ పెద్ద ఆవిడ, ఏమ్మా నీ వయసు ఎంత? 87 ఉంటాయా? ఇంకా ఎందుకు తేటగా కనపడాలమ్మా? 87 చూసావు కదా, 87 కనపడ్డాయి కదా, మరి 87 కడు దృష్టి ఉంది కదా, ఇంకా ఎందుకు తేటగా కనపడాలి చెప్పు అన్నాడట సరదాగా. ఆమెను దాంట్లో ఏం చేసింది ఆయన? కూతురు చూస్తే ఉద్యోగానికి వెళ్తుంది, అల్లుడు చూస్తే వ్యాపారాలకు వెళ్తాడు, పిల్లలు చూస్తే స్కూల్కి వెళ్తారు, ఇక మిగిలింది నేను నాతో కూడా బొచ్చుకోకొకటి. ఇక కాలయాపం లేక టీవీ పెట్టుకుంటే సినిమా సరిగా కనిపించట్లేదు బాబా, నీకు అర్థమైందా? ఆ దేవుడు అద్భుతం చేసి కళ్ళు తెరిస్తే కళ్ళు బాగా తేటగా కనబడేటట్టు చేస్తే ఇక చూసుకుంటాను బాబా సినిమాలో అనిందంట. ఇప్పుడు ఆమె సినిమా చూడడానికి దేవుడు ఆమె కళ్ళు తేటగా తెరవాలంట. అందుకు ఆ దేవుడు ఇచ్చింది రెండు కళ్ళు మనకు. మన శరీరంలో అవయవాలు అమర్చాడు ఆయన. దేని కొరకు అమర్చాడు? ఏ అవయవము నిరుపయోగముగా సృష్టించబడలేదు, ఏది కూడా వ్యర్థముగా కలుగ చేయబడలేదు, ఏది కూడా నిష్ఫలముగా నియమించబడలేదు. ప్రతిదానికి ఒక కర్తవ్యం ఉంది. నా చేతులు ఉన్నాయి, నా కాళ్ళు ఉన్నాయి, నా కళ్ళు ఉన్నాయి, నా నోరు ఉంది, నా చెవులు ఉన్నాయి. ఇవన్నీ పవిత్రమైన వాటి మీద లక్ష్యం ఉంచి, పవిత్రమైన వాటి మీద ధ్యాస కలిగి, పవిత్రమైన వాటి మీద వాంఛ కలిగి, పవిత్రతను కూర్చుకోవడానికి, పవిత్రతను చేర్చుకోవడానికి, పవిత్రతను సంపాదించుకోవడానికి ఒక సాధనాలుగా దేవుడు నా శరీరంలో అమర్చిన అవయవాలవి. నీ చేతులతో చేయకూడని పని చేయకూడదు, ఈ నోటితో మాట్లాడకూడని మాట మాట్లాడకూడదు, ఈ కన్నులతో చూడకూడని వాటిని చూడకూడదు, ఈ కాళ్ళతో వెళ్ళకూడని చోట్లకి వెళ్ళకూడదు. అవి నియమించబడిన ఆ కర్తవ్యాన్ని గుర్తించి పవిత్రతను, పరిశుద్ధతను, దీవెను, ఆశీర్వాదాన్ని కొని తెచ్చుకునేటట్లుగా ఈ ప్రతి అవయవము వాడబడాలి, నిలిచి ఉండాలి. ఇది దైవ సంకల్పం.